హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు వంట చేసి చూద్దాం. ఈరోజు మనం చేయబోయే రెసిపీ పానీపూరి. ఇది సింపుల్గా టేస్టీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ రెసిపీ పిల్లలు పెద్దవాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తీసుకుంటారు. ఇది ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటి తయారీ విధానం చూద్దాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 100 grams ఉప్మా రవ్వ వేసుకోవాలి. 20 grams మైదా పిండి. ఇలా కరెక్ట్ మెజర్మెంట్స్తో తీసుకుంటే మనకు టేస్ట్ అండ్ క్రిస్పీగా కూడా వస్తాయి. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనము ఇక్కడ కొంచెం గోరువెచ్చని వాటర్ తీసుకోవాలి. అప్పుడైతే టేస్ట్ అండ్ క్రిస్పీగా కూడా ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ వేసుకుంటూ మనం ఈ రవ్వని కొంచెం మెత్తగా కలుపుకోవాలి. చూడండి, ఇలా నేను వీడియోలో చూపించే విధంగా ఇలా కొంచెం మెత్తగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 30 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు 30 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకు పిండి అనేది కొంచెం మెత్తగా అయిపోయింది కదా. మళ్ళీ ఈ పిండిని 1 నుంచి 2 నిమిషాల పాటు ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం పిండి తీసుకొని ఇలా రోల్ చేసుకొని పొడి పిండి చల్లుకుంటూ తాల్చుకోవాలి. చూడండి, ఇక్కడ కొంచెం పల్చగా తాల్చుకోవాలి. మందంగా తాల్చుకుంటే మనకు పూరీస్ అనేవి పొంగుతాయి కానీ మెత్తగా వస్తాయి. ఇక్కడ 1 mm థిక్నెస్లోకి తాల్చుకుంటే కరెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఇలా ఒక గిన్నె తీసుకొని ఇలా ప్రెస్ చేసుకొని మనకు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో చేసుకోవచ్చు. ఇప్పుడు అన్నీ ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఈ ఆయిల్ అనేది కొంచెం వేడి అయిన తర్వాత మనము ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి పూరి వేసుకోవాలి. ఇప్పుడు ఇలా పూరి వేసుకున్న తర్వాత రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టి మళ్ళీ మనం పూరి వేసుకోవాలి. ఇప్పుడు ఇలా పూరి వేసుకున్న తర్వాత మనము మీడియం ఫ్లేమ్లో పెట్టి మళ్ళీ ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా మనము అడ్జస్ట్ చేసుకుంటేనే మనకు పూరీస్ అనేవి మంచిగా క్రిస్పీగా వస్తాయి, లేదంటే మెత్తగా వస్తాయి. ఇప్పుడు అన్నీ ఇలా చేసుకున్న తర్వాత మన పూరీస్ అనేవి క్రిస్పీగా మంచిగా వచ్చాయి కదా. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని దీంట్లోకి వాటర్ ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు 1 గంట ముందు నానబెట్టుకొని ఇలా వాటర్ లాగా తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నల్లుప్పు, రుచికి సరిపడా ఉప్పు, 1 పచ్చిమిర్చి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని ఇదంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనం నల్లుప్పు ఉప్పు యూజ్ చేసాం కదా, మీరు టేస్ట్ చూసి ఏది తక్కువ అనిపిస్తే అది వేసుకొని చేసుకోవాలి. ఇందులోకి కొన్ని వాటర్ కూడా తక్కువ అనిపిస్తే వేసుకొని చేసుకుంటే మన వాటర్ అనేవి రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని మనము బఠానీ తీసుకోవాలి. ఇది ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను కొంచెం ఎక్కువసేపు నానబెట్టుకున్నాను, సో వీటికి మొలకలు వచ్చాయి. మీకు ఇక్కడ ఇలా రాకపోయినా పర్వాలేదు, ఇలా నానబెట్టుకొని 1 కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలి. 1 టమాటా కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి. ఇలా సన్నగా తురిమి పెట్టుకున్న 1 కప్పు క్యారెట్, 1 ఆలుగడ్డ ఇలా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఇందులోకి యాడ్ చేసుకున్న తర్వాత 300 ml వాటర్ వేసుకొని ఇది మంచిగా మెత్తగా అయ్యే వరకు మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు అలానే ఉండనివ్వాలి. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి చూస్తే మనకు కర్రీ అనేది మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఈ కర్రీని మనం 1 గరిట తీసుకొని ఇలా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత మనం ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం కొత్తిమీర వేసుకొని ఇదంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, మీరు ఇలా అయినా మిక్స్ చేసుకోవచ్చు, లేదంటే మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకొని మిక్స్ చేసుకున్నా కూడా అలా చేసుకున్నా ఇలా చేసుకున్నా మనకు టేస్ట్ అనేది ఏం తేడా రాదు. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ నల్లుప్పు వేసుకొని ఇదంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది 1 సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు అన్నీ ఇలా రెడీ అయిపోయిన తర్వాత మనము ఒక్కొక్కటిగా ఇలా టేస్ట్ చూస్తే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ రెసిపీ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూసి మీ కమెంట్స్ని మాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసము వంట చేసి చూద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.